హలో పిల్లలు, ఈ పాఠంలో మనం పటాలు మ్యాప్స్ గురించి నేర్చుకుందాం. రాజు మరియు బబ్లు నిధివేట ఆట ఆడుతున్నారు. రాజు బబ్లుకు ఒక పటాన్ని మరియు కొన్ని ఆదేశాలను రాసి ఇచ్చాడు. ఆ ఆదేశాలను పాటిస్తూ బబ్లు నిధిని కనుగొనాలి. రాజు రూపొందించిన పటం ఇలా రాసి ఉంది. బబ్లు ఆదేశాలు చదవడం ప్రారంభించాడు. మీ ఇంటి నుండి బయటకు వెళ్ళి ముందుకు సాగండి. మూడవ టైల్ నుండి కుడివైపు రైట్ సైడ్ తిరగండి. బబ్లు తన ఇంటి నుంచి బయలుదేరి మూడవ టైల్కు చేరుకున్నాడు. కానీ ఇప్పుడు కుడి దిశ రైట్ దిశ ఏది అని అర్థం చేసుకోలేకపోయాడు. పిల్లలు, కుడి రైట్ మరియు ఎడమ లెఫ్ట్ దిశలను ఎలా గుర్తించాలో మీ అందరికీ తెలుసా? మొదట మనం కుడి రైట్ మరియు ఎడమ లెఫ్ట్ చేతులను గుర్తించడం నేర్చుకుందాం. మీ రెండు చేతులను ఇలాగ పెట్టండి. ఇప్పుడు ఏ చేతితో అయితే ఇలాంటి ఎల్ తయారయ్యిందో అది మీ యొక్క ఎడమ లెఫ్ట్ చెయ్యి, మరియు మరి ఒక చెయ్యి కుడి రైట్ చెయ్యి. మీ కుడి చేతి వైపు ఉన్న దిశ కుడి రైట్ దిశ, మరియు ఎడమ చేతి వైపు ఉన్నది ఎడమ అంటే లెఫ్ట్ దిశ. సులభంగా ఉంది కదా? ఇప్పుడు బబ్లు కుడి రైట్ మరియు ఎడమ లెఫ్ట్ను అర్థం చేసుకుని కుడి రైట్ వైపుకు తిరిగాడు. అతను తదుపరి ఆదేశాలను చదివాడు. కుడివైపు తిరిగి కొన్ని అడుగులు నడిచిన తరువాత మీకు ఎడమ లెఫ్ట్ వైపు ఒక పోస్ట్ బాక్స్ కనిపిస్తుంది. ఆ పోస్ట్ బాక్స్ పైన ఆన్ టాప్ మీకు ఒక తాడు దొరుకుతుంది. ఆ తాడును తీసుకోండి. పిల్లలు, పోస్ట్ బాక్స్కు చేరుకోవడానికి బబ్లు ఇంకా ఎన్ని అడుగులు వేయాలో చెప్పగలరా? అవును, మూడు అడుగులు. బబ్లుకు మూడు అడుగుల ముందు తన ఎడమవైపున ఒక పోస్ట్ బాక్స్ కనిపించింది. అతను దానిపై ఉంచిన తాడును తీసి తదుపరి ఆదేశాలను చదివాడు. ఇప్పుడు రెండు అడుగులు నేరుగా స్ట్రేట్గా నడిచి ఎడమ వైపుకి తిరిగి నీరు త్రిభుజం ట్రయాంగల్ ఆకారపు తయి చేరే వరకు నేరుగా స్ట్రేట్గా నడుస్తూ వెళ్ళండి. బబ్లు ఆదేశాల ప్రకారం త్రిభుజం ట్రయాంగిల్ టైల్కి చేరుకున్నాడు. పిల్లలు, ఇప్పుడు పటంలో కొనసాగడానికి బబ్లు ఏ దిశలో తిరగాల్సి వస్తుందో మీరు చెప్పగలరా? అవును, బబ్లు కుడివైపు రైట్ సైడ్ తిరగాలి. ఇప్పుడు బబ్లు తదుపరి ఆదేశాలు చదివాడు. త్రిభుజం ట్రయాంగిల్ టైల్ నుండి కుడివైపు తిరగండి, మరియు మూడు అడుగులు నేరుగా స్ట్రైట్గా నడవండి. ఆ టైల్కు దగ్గరగా ఉన్న నీరెస్ట్ స్టాల్ యజమానికి తాడు ఇవ్వండి, మరియు దానికి బదులుగా అతను మీకు ఒక క్రొత్త వస్తువును ఇస్తాడు. పిల్లలు, మూడు అడుగులు నేరుగా నడిచాక ఏ స్టాల్ బబ్లూకి దగ్గరగా ఉందో చెప్పగలరా? దగ్గరగా బబ్బన్ యొక్క ఐస్ క్రీమ్ స్టాల్ ఉంది. బబ్లు మూడు అడుగులు నేరుగా స్ట్రైట్గా నడుస్తూ బబ్బన్ స్టాల్కు చేరాడు. అక్కడ అతను తాడును బబ్బన్కు ఇచ్చాడు, మరియు దానికి బదులుగా బబ్బన్ అతనికి ఒక బుట్ట ఇచ్చాడు. తదుపరి ఆదేశాలలో ఏమి రాసి ఉందో చూద్దాం.
ఇప్పుడు ఒక అడుగు నేరుగా వెళ్లి ఎడమ వైపుకి తిరిగి విభిన్నాకారపు తై చేరే వరకు నేరుగా వెళ్ళండి. ఆదేశించినట్లు బబ్లు ఎడమవైపుకు తిరిగాడు. తరువాత నేరుగా నడుస్తూ విభిన్న ఆకారపు టైల్కు చేరుకున్నాడు. పిల్లలు, ఈ టైల్ ఆకారం ఏమిటో మీరు చెప్పగలరా? అవును, ఇది వృత్తాకారము, సర్కిల్ ఆకారంలో ఉంది. ఇప్పుడు బబ్లు తదుపరి ఆదేశాలను చదివాడు. ఈ విభిన్న ఆకారపు టైల్ ముందు ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు క్రింద ఒక తాళంచివి ఉంటుంది. చెట్టు కింద బుట్టను పెట్టండి మరియు తాళంచివిని తీసుకుని కుడివైపు అంటే రైట్ సైడ్ వైపు తిరగండి. బబ్లు బుట్టను చెట్టు కింద పెట్టి తాళంచివిని తీసుకుని కుడివైపు రైట్ సైడ్ తిరిగాడు. ఇప్పుడు తదుపరి ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి. కుడివైపు తిరిగి 4 అడుగులు ముందుకు సాగండి. ముందు మీకు ఒక పెట్టె దొరుకుతుంది. మీ తాళంచెవితో పెట్టెను తెరవండి మరియు మీకు మీ నిధి దొరుకుతుంది. ఆదేశాల ప్రకారం బబ్లు పెట్టె దగ్గరకు చేరుకుని తన తాళంచెవితో పెట్టెను తెరిచాడు. పిల్లలు, బబ్లుకు నిధిలో ఏమి దొరుకుతుందో మీకు తెలుసా? బబ్లుకు నిధిలో ఒక క్రికెట్ బ్యాట్ దొరికింది. చూడండి, బబ్లు ఎంత సంతోషంగా ఉన్నాడో. పిల్లలు, ఈ పాఠంలో మనం పటాల, మ్యాప్స్ గురించి తెలుసుకున్నాం. దీనికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు తదుపరి పాఠంలో చూద్దాం.